to my channel Lakshmi Ramana Recipes. Iroju ma intiki Shukravaram Mahalakshmi vachindandi. Mamuluga manam ila ee roll ni Mahalakshmi tho polchukuntamandi. So manam ila kottaga techukunnappudu okasari manam clean chesukoni ante idi manakanta tayar chestaru kabatti ee matti adantha untundi. Manam vaadukune mundu okasari subram chesukoni roll ni manam Mahalakshmi tho polchukuntam kabatti pooja chesukunna tarvate manam ఈ రోలుని తిరిగి ఉపయోగించుకోవాలి. సో ఈ రోజు నేను ఇలా కొత్తగా తెచ్చుకున్నప్పుడు రోలుని మొట్టమొదటిసారిగా మనం ఎలా క్లీన్ చేసుకొని వాడుకోవాలో చూద్దామండి. చూడండి, మామూలుగా మనకు ఇలా తయారు చేస్తారు కాబట్టి చాలా మట్టిదంతా ఉంటుంది. సో ముందుగా మనం ఇలా నీళ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళతోనే ఇదంతా కూడా బాగా ఇలా రబ్ చేసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి మనకు ఎంత మురికి అనేది వస్తా ఉందో. ఇప్పుడు ఈ నీళ్ళని పడేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా నీళ్ళతో బాగా వాష్ చేసేసిన తర్వాత బియ్యం వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకుందాము. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలా రుబ్బేసుకోవాలి. ఇలా అంతా బియ్యం ఇలా రుబ్బిన తర్వాత ఇలా తీసేసుకొని చూడండి, బియ్యం మనకు కలర్ మారుతున్నాయి. ఈ విధంగా బియ్యంతో ఇలా ఈ రాయిని ఇలా రబ్ చేసేసుకోవాలి. రబ్ చేసేసుకొని మళ్ళీ ఇలా రుబ్బేసుకోవాలి. ఓకే అండి, చూడండి ఈ తెల్లగా ఉన్న బియ్యం అనేది మనకు ఏ కలర్లో వచ్చాయో, సో ఈ రాయికున్న ఈ మురికంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఒక రెండు మూడు సార్లు ఆ బియ్యం అనే కాదండి వరి పట్టు అంటాం కదా, వరి పొట్టు అది కూడా వేసి నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు చేస్తూ ఉంటే నేను వాళ్ళు చేస్తూ ఉంటే చూశాను. ఇలా బియ్యం అనే కాకుండా అలా వరి పొట్టుతో కూడా మనం ఇలా అప్పుడప్పుడు ఒక రెండు మూడు సార్లు ఇలా చేసుకొని మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రుబ్బుకున్న బియ్యంతో ఇలా అంతా ఒకసారి ఇలా అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఈ మురికంతా కూడా స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. ఇదే విధంగా ఈ బియ్యంతోనే రుబ్బుకున్న బియ్యంతోనే ఇలా ఈ గుండును కూడా ఇలా బాగా కట్ చేసేసామంటే ఈ మురికంతా కూడా మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా తీసేసుకొని రోలుని క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసేసుకుందాము. చూడండి అంతా మనకు ఈ విధంగా మురికిగా వచ్చేసింది. ఇప్పుడు ఈ నీళ్ళు పడేసుకొని మళ్ళీ మామూలు నీళ్ళతో నీట్గా కడిగేసేసుకోవాలి. ఓకే అండి, చూడండి ఇప్పుడు మనం నీళ్ళతో బాగా కడిగేసిన తర్వాత చూడండి బాగా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఒక పొడి క్లాత్తో సూట్ చేసేసుకుందాము. అలాగే రుబ్బు గుండె కూడా క్లీన్ చేసేసుకోవాలి. మామూలుగా మనం కొత్త వస్తువులు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా మనం పూజ చేసుకొని మనం వాడుకుంటే మంచి శుభం అండి. సో మనం లక్ష్మీదేవిగా అనుకుంటాం కాబట్టి ఈ విధంగా అంతా కూడా పసుపు పూసేసుకోవాలి. ఒకసారి క్లీన్ చేసేసుకొని వాడుకోవచ్చండి. పసుపే కాబట్టి ఏం కాదు. చూసారు కదా మనం కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా రోళ్ళని మనం ఇలా శుభ్రం చేసుకొని ఇలా పూజ చేసుకొని వాడుకుంటే మంచి శుభం అండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా రోళ్ళు అనేది ఉంటే చాలా మంచిదంటారు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా రోల్ తెచ్చుకొని ఇందులో మనం పచ్చళ్ళు పొడులు అవన్నీ కూడా చేసుకోవచ్చండి, హెల్దీ కూడా ట్రెడిషనల్ వేలో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.